ప్రొద్దుటూరు పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న భవిత శిశు కేంద్రం నందు మెడికల్ అసెస్మెంట్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ జయచంద్రారెడ్డి, డాక్టర్ హరీష్, డాక్టర్ ఆయేషా బేగం, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ విజిత మరియు ఎస్ఈఈ కోఆర్డినేటర్ కేశవరెడ్డి, ఆదరణ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ, సంగీతలక్ష్మి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ, మానసిక వికలాంగులకు మనోధైర్యం కోల్పోకుండా వారి తల్లిదండ్రులు ఎప్పటికీ సహకరిస్తూ ఉండాలని అన్నారు. అలాగే చుట్టుపక్కల వారు కూడా మానసిక వికలాంగులను అన్ని విషయాల్లో ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం ఆదరణ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, డాక్టర్ సూచనల మేరకు పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం భవిత కేంద్రం నిర్వాహకురాలు సంగీత మాట్లాడుతూ, మానసిక వికలాంగుల పట్ల తల్లిదండ్రులు సమాజం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. మానసిక వికలాంగులను ప్రోత్సహించడం వల్ల వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సంస్థ సభ్యులు రాజాశెట్టి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు యాదవ్, కృపాకర్ బాబు, బండి లక్ష్మీదేవి, ఉదయకుమార్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భోజన సదుపాయం కల్పించారు.